ಮಮ ಸಹ ಕುಂಕುಮಸ್ಯ ಪೋಗುನುಳ್ಳ ಗೋತ್ರಸ್ಥವಸ್ಯ ನರಸಿಂಹಮೂರ್ತಿ ನಾಮಧ್ಯೇಯಸ್ಯ ನಿಖಿಲ್ ನಾಮಧ್ಯೇಯಸ್ಯ ಶ್ರೀವಲ್ಲಿ ನಾಮ ఏంటిది ఇలా జరిగిందేంటి శ్రీవల్లి పేరుతో పూజ చేయపోతే పువ్వు కింద పడ్డవేంటి ఏంటి అపశకునం స్వామి ఎలాంటి అపశకునం జరగకూడదు శ్రీవల్లికి ఏమైనా శ్రీవల్లి అమ్మా శ్రీవల్లి 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 వస్తున్నానమ్మా ఇంత త్వరగా రెడీ అయ్యావు ఎక్కడికైనా వెళ్ళాలా అవునమ్మా నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు ఏమైంది ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఎగ్జిబిషన్ స్టాల్ క్లోజ్ చేస్తున్నాం కదా కొత్త షాప్ని తెరవాలి కొత్త స్టాక్ వచ్చిందట వెళ్ళి తీసుకురావాలి వీవర్స్ కాలనీకి వెళ్ళాలి ఇలా చాలా పనులున్నాయమ్మా ఎన్ని పనులున్నా సరే ఈరోజు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు ఆ పనులన్నీ రేపటికి పెట్టుకో ఏంటమ్మా ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అసలు ఏమైందో చెప్పు ఏదో టైందిలేమ్మా నా చేదస్తం అనుకో పిచ్చి అనుకో నమ్మకం అనుకో నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం ఇల్లు కదలడానికి వీల్లేదు అవన్నీ చాలా ముఖ్యమైన పనులమ్మా పైగా అన్నీ బుక్ చేసుకున్నా అందరికీ చెప్పుంచా ఇప్పుడు సడన్గా కాదంటే ఎలా ఏమనమ్మా నాకు అవన్నీ తెలీదు ఏం చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు మాత్రం గడప దాటానికి వీల్లేదు అమ్మా నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష నీలాంటి దేవత నా దగ్గరుండగా ఏ దయ్యం నన్నేం చేయలేదు ఏ శకును ఏ దిష్టి నన్ను తాకదు నా మాట నమ్ము అమ్మా నాకేం కాదమ్మా నన్ను నమ్ము నాతో పాటు పార్త కూడా వస్తున్నాడు కదా తను ఉన్నంత వరకు నాకేం కాదు మన విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారో నీకు తెలుసు కదా ప్లీజ్ అమ్మా కస్టమర్లందరినీ ఎంతో కష్టపడి మన షాప్కి వచ్చేలా చేసుకున్నాం వాళ్ళు సాటిస్ఫై కాకపోతే మన పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది ప్లీజ్ అమ్మా ప్లీజ్ నన్ను వెళ్ళని అమ్మా ప్లీజ్ సరే థ్యాంక్ యూ అమ్మా కానీ ఒక కండిషన్ ఏంటది నేను ప్రతి అరగంటకు ఒకసారి కాల్ చేస్తాను విసుక్కోకుండా ఫోన్ లిఫ్ట్ చేయాలి పిచ్చమ్మా నువ్వు కాల్ చేస్తే ఆనందంగా ఉంటుంది విసుగెందుకొస్తుంది సరే జాగ్రత్తగా వెళ్ళిరా సరే ఏంటిది పొద్దున్ననగా వెళ్ళిన శ్రీవల్లి ఇప్పటిదాకా రాకపోవడమేంటి ఏం చేస్తుంది ఇది ఏం రాజకార్యాలు వెలగబెడుతుందో హలో మేడం మెకానిక్ సుందరవేనా అవును మేడం ఎక్కడున్నావు ఇక్కడే పక్కనే మేడం రమ్మంటారా మేడం ఇప్పుడే అక్కర్లేదు టాక్సీ వచ్చాక కాల్ చేస్తాను అప్పుడు రా అలాగే మేడం శ్రీవల్లి ఇంతగా కారులో తిరుగుతున్నావంటే నీకు బలుపుకి వాపుకి తేడా తెలియడం లేదన్నమాట కానీ కానీ నీ టైం దగ్గర పడిందిలే ఇదిగో బాబు ఇలారా చెప్పండి మేడం ఏం బాబు డ్యూటీ అయిపోయిందా ఎందుకు మేడం నాకు టాక్సీ కావాలి వస్తావేమోనని కుదరదు మేడం ఈ 2 రోజులు బుక్ అయిపోయింది భోజనానికి వెళ్తున్నాను ఓ సర్లే నువ్వు వెళ్ళు
మేడం. బాబు వచ్చేసే. అలాగే మేడం, ఇప్పుడే వస్తున్నా, 2 మినిట్స్. ఆ పెళ్లి నడకేంటయ్యా? నువ్వేమన్నా గిన్నీస్ రికార్డు బద్దలు కొడుతున్నావా? కార్ బ్రేక్ బాక్స్ బద్దలు కొడుతున్నావు. కానీ కానీ మేడం, మళ్ళీ నా మీదకి రాదు కదా. ఇక్కడెవరున్నారని నీ పేరు చెప్పడానికి, ఎవరు లేని టైం చూసే నిన్ను పిలిపించాను. వెళ్ళు. ఆ ఇదిగో, పని పూర్తయ్యాక ఇంటికొచ్చి కలు, సరేనా? వెళ్ళు. శ్రీవల్లి, ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితాల్లో అమావాస్య అవుతుంది. నన్ను మొహం మీద అడుగుతావా? ఈ అంబికనే తప్పు పడతావా? పాము తోక తొక్కినా, పులిని రెచ్చగొట్టినా, ఈ అంబిక ఆహాన్ని దెబ్బతీసినా ఫలితం ఒకేలా ఉంటుంది.